హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్లో ఎక్కడికైనా కానీ కంపెనీయే వచ్చి మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు శాలరీ బేస్లో అయినా వర్క్ చేయొచ్చు, లేదా కమిషన్ బేస్లో అయినా కానీ వర్క్ అనేది చేయవచ్చు. కంపెనీ అనేది ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు మీ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్, అంటే కార్పొరేషన్ ఆఫీస్లో కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ కస్టమర్సే అనమాట. అసలు బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే, మిస్టర్ జే క్లీన్ క్లబ్ కంపెనీతో మీరు అటాచ్మెంట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. మీ లోకల్లో మొట్టమొదటగా ఉన్నటువంటి కస్టమర్స్ని మీరు ఫైండ్అవుట్ చేస్తే చాలు, కంపెనీయే మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తుంది. మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అనేది పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీరు కొంత టైం అనేది కేటాయించి కస్టమర్స్ని అప్రోచ్ అయితే చాలు. సో ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా మిస్టర్ జే క్లీన్ క్లబ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, మీ లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ ట్యాంక్స్, అంటే వాటర్ ట్యాంక్స్, హెడ్ ఓవర్ ట్యాంక్స్, పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్ కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కింద సంపు అనేది కడతారనమాట, అలాగే అపార్ట్మెంట్లో అండర్ గ్రౌండ్లో సంపులు అనేది పెడుతూ ఉంటారు, అంటే వాటర్ స్టోరేజీ ట్యాంక్స్ కావచ్చు, అలాగే మనం ఇంటిపైన వాడేటటువంటి సింటెక్స్ ట్యాంక్ కావచ్చు, అలాగే సిమెంట్తో కట్టినటువంటి ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి జర్మన్ టెక్నాలజీతో క్లీన్ చేయడమే ఈ మిస్టర్ జే క్లీన్ క్లబ్ అనే కంపెనీ చేస్తుందన్నమాట. సో దీనికి ఆల్మోస్ట్ ఆల్ మీ ఓన్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే సుమారుగా 50 lakhs అబవ్ అనేది అవుతుందన్నమాట. సో మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా మిస్టర్ జే క్లీన్ క్లబ్ కంపెనీ వాళ్ళు మీకు ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలి అంటే ఒక ఎంప్లాయీగా జాయిన్ అనేది అవ్వచ్చు, లేదా ఈ బిజినెస్ని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమిషన్ బేస్ మీద కూడా మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. ఇక మనం ఒక ట్యాంక్ క్లీన్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తాము అనే విషయానికి వస్తే, 1000 liters కెపాసిటీ ఉన్న ట్యాంక్ అయితే ఒక విధంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది, అలాగే 5000 to 10000 liters ఉన్నటువంటి ట్యాంక్కి అమౌంట్ అనేది డిఫరెంట్గా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద హెడ్ ఓవర్ ట్యాంక్స్ అనేటివి ఉంటాయి, ఇటువంటి ట్యాంక్స్కి అయితే ఛార్జెస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా కానీ మిస్టర్ జే క్లీన్ క్లబ్ కంపెనీతో అసోసియేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, కంపెనీ వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ కంపెనీ అనేది మీకు సపోర్టింగ్ అనేది ఇస్తుంది. మంత్లీ మినిమం మీరు ఒక 50,000 నుంచి 1 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అసలు ట్యాంక్ ఎలా క్లీన్ చేస్తారు అనే విషయానికి వస్తే, కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ వెహికల్లోనే మిషనరీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ మిషన్ నుంచి ఒక పైప్ లైన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పైప్తో వాటర్ అనేది ఫోర్స్గా రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ట్యాంక్ మొత్తము కూడా క్లీన్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఒకసారి ట్యాంక్ని క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 4 months వరకు అలాగే ఉంటుందన్నమాట. 4 months ఆఫ్టర్ అగైన్ అనేది క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ట్యాంక్ అనేది క్లీన్ అయిపోయిన తర్వాత మా జనరల్గా అయితే మనం బ్లీచింగ్ పౌడర్ అటువంటిది యూజ్ చేస్తూ ఉంటాము, కానీ కంపెనీ యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రే అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ట్యాంక్ ఎక్కువ రోజులు క్లీన్గా ఉండడం అనేది జరుగుతుంది. జనరల్గా మన రెసిడెన్స్లో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, 15 days ఒకసారి లేదా 1 month ఒకసారి అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు మిస్టర్ జే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయితే మీ ట్యాంక్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ బిజినెస్ చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యాంక్స్ కావచ్చు, అలాగే సంపులు కావచ్చు, ఇటువంటి వాటిపై ఏమన్నా కానీ మీరు క్లీన్ చేసుకోవాలంటే మిస్టర్ జే కంపెనీ వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి క్లీనింగ్ అనేది చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు బిజినెస్ ఆపర్చునిటీగా కావచ్చు లేదా ఎంప్లాయీగా కావచ్చు జాయిన్ అయిన తర్వాత కస్టమర్స్ దగ్గర మీరు ఎలా
డెమో ఇవ్వాలి అనేది కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్స్లోనే వచ్చి కంపెనీ వాళ్ళే మీకు సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎటువంటి మిషనరీస్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీకి ఎటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కోసం అమౌంట్ని పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కంపెనీ వాళ్ళే వచ్చి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు, అలాగే సింటెక్స్ ట్యాంక్స్ కావచ్చు, సంపులు కావచ్చు, అంతేకాకుండా సిమెంట్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కంపెనీ వాళ్ళే వాళ్ళ యొక్క ఓన్ మిషనరీతో కంపెనీ బ్రాండ్తోనే వచ్చి క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. కమిషన్ అయితే కమిషన్, శాలరీ అయితే శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి బ్రోచర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మిస్టర్ జే కంపెనీ వాళ్ళు క్లీనింగ్ చేసే ట్యాంక్స్ ఎన్ని స్టెప్స్లో క్లీన్ అవుతుంది, ఎలా క్లీన్ అవుతుంది అనేది కూడా పాంప్లెట్లో మొత్తం మెన్షన్ చేసినారు. ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి పాంప్లెట్ అనేది మీరు రీడ్ చేస్తే మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. ये पाइप जी मैं बोले सो हां इंजीनियरिंग है ये कॉइल है
20 लीटर है हां गाड़ी के मॉडल में रखते हैं ये इसी में गाड़ी के मॉडल में गाड़ी में व्हीकल मॉडल में सोडा नॉन इलेक्ट्रिक में आता वो भी यही है हां वो भी यही है वो भी यही है ट्रांसफार्मर सेंसर पीसीबी मिक्स वायरिंग मैंगोनल पावर नल ये मीटर रोटो पंप है ये रोटो पंप हां ये क्यूसीडी है ये एसएफएम कंप्रेसर का स्विच है और ये मोटर का स्विच है और ये ऑटोमेटिक कटआउट सिस्टम है जो आप टेम्परेचर रखोगे उसी टेम्परेचर पे आके आपका ऑटोमेटिक कटआउट कंप्रेसर बंद हो जाएगा यानी कि बिजली सेविंग है और गैस सेविंग है गैस सेविंग देखिए सर हमारा यहाँ पे सिरप टाकी है जो वेलसन ब्रांड का सिरप टाकी लगा हुआ है ऐसे सिरप टाकी आएंगे इसमें आपको 10 लीटर के जो एक सेट बनाओगे ना आपको तो 200 गिलास बनेंगे 200 ml के Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, నేను చేసే ప్రతి business video information మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ ఒక లేటెస్ట్ బిజినెస్ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను టోటల్ గా కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెషినరీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కావచ్చు అలాగే సోడా ఫౌంటైన్ మిషన్ కావచ్చు అలాగే పానీపూరి మిషన్ పాప్కార్న్ మిషన్ షుగర్ కేన్ మిషన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి చాలా పెద్ద కంపెనీ అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ 3 జనరేషన్స్ నుంచి ఈ మిషన్స్ అనేది టోటల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు ఒకసారి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది గమనించండి ఇక్కడ మిషన్స్ కి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మొదటగా అక్కడ ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ ని మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ షేప్ వచ్చేటట్లుగా దాన్ని మిషన్ లో బెండింగ్ అనేది చేస్తారనమాట ఒకసారి గమనించండి టోటల్ గా కంపెనీకి సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి సో మీకు సింగిల్ నాజిల్ కావచ్చు డబుల్ నాజిల్ కావచ్చు అలాగే 4 నాజిల్స్ మిషన్స్ కావచ్చు అంతేకాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కానివ్వండి సోడా ఫౌంటైన్ మిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీకు ఈ కంపెనీలోనే అవైలబిలిటీలో ఉంటాయి ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్షిప్ అనేది నేను తీసుకోవడం జరిగింది ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మిషన్స్ అనేది డైరెక్ట్ గా ఆర్డర్ అనేది ఇవ్వచ్చు అలాగే కోన్ ఐస్ క్రీమ్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మిషన్స్ ఒక్కొక్కటిగా మీకు ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని కంప్లీట్ గా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కూల్ డ్రింక్ బిజినెస్ కి అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్స్ కావచ్చు పౌచెస్ కావచ్చు అలాగే సోడాకి సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్ కూడా మీకు రెగ్యులర్ గా సప్లై అనేది చేయగలము కూల్ డ్రింక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పౌచ్ ఫిల్లింగ్ మిషన్స్ కావచ్చు అలాగే సోడా మిషన్స్ కావచ్చు ఐస్ క్రీమ్ మిషన్స్ కావచ్చు అంతేకాకుండా షుగర్ కేన్ మిషన్స్ అలాగే చాలా మిషన్స్ అన్నీ కూడా ఇదే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతూ ఉన్నాయి సో వీళ్ళ దగ్గర నేను డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ 4 స్టేట్స్కి ఎక్కడైనా కానీ మీకు ఈ మిషన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషన్స్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మీకు పౌచ్ కూలింగ్ మిషన్లో వచ్చేసి సింగిల్ నాజిల్ డబల్ నాజిల్ అలాగే 4 నాజిల్స్ మిషనరీసే కాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే సోడా ఫౌంటైనింగ్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీ అనేది 3rd జనరేషన్ అనమాట అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఎండీ గారు అయినటువంటి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో డే బై డే క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి కంప్లీట్గా మీకు సోడా ఫౌంటైన్ మిషన్స్ కావచ్చు అలాగే పౌచ్ కూల్ డ్రింక్ మిషన్లో సింగిల్ నాజిల్ డబుల్ నాజిల్ 4 నాజిల్స్ మిషన్స్ కావచ్చు అలాగే నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కావచ్చు అన్నీ కూడా మీకు ఈ కంపెనీలో అవైలబిలిటీలో ఉంటాయి సో నేను ఈ కంపెనీకి సంబంధించి డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో మీకు ఎక్కడ ఈ మిషనరీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మిషన్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇది స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నటువంటి మెటీరియల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట మిషనరీకి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి మిషన్స్కి సంబంధించినటువంటి బాడీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్లో డై అనేది వేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్గా మీకు మిషన్కి సంబంధించినటువంటి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది టెంపరేచర్ ఆఫ్ రఖోగే యహాపే టెంపరేచర్ ఆఫ్ ఆటోమేటిక్ కట్అవుట్ సిస్టమ్
नहीं 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 ये टेम्परेचर सिस्टम है ये कूलिंग। We'll be right back.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.